మనం మన దేశాన్ని గురించి స్మరించుకునేది. మిగతా దేశాల్లో వారి దేశాన్ని తండ్రిగా భావిస్తారు, కానీ వేద మార్గాన్ని పట్టినటువంటి మనం దేశాన్ని మాతృమూర్తిగా భావిస్తాం. ఎందుకనంటే వేదాల్లో మొదటి నమస్కారం ఎవరికి చేరాలి, మొదటి ఆరాధన ఎవరికి అర్పించాలి అంటే మాతృదేవోభవ, ఆ తర్వాత పితృదేవోభవ, ఆ తర్వాత ఆచార్యదేవోభవ. మొదటి నమస్కారం ఎప్పుడు కూడా మాతృమూర్తికే. ఒక మహిళకి, ఒక నారీమణికి, ఒక స్త్రీ రత్నానికి ఆరాధన జరిపేటటువంటి అతి ఉత్తమ సంప్రదాయం ప్రపంచంలో భారత జాతికి మాత్రమే ఉన్నది. ఇతరులకెవరికి ఆ రకమైనటువంటి సంస్కారం, ఆ రకమైన అలవాటు లేదు. మనం అందరం అదృష్టవంతులం. ఆ తల్లి యొక్క ఒడిలో ఆ తల్లి యొక్క బిడ్డలుగా మనందరం కూడా పెరగగలిగే ఒక అదృష్టాన్ని పొందాం. దానికి మనమందరం కూడా ఈవేళ ఈ గణతంత్ర దినోత్సవం నాడు గర్వించాలి. ఈవేళటికి మాత్రమే అది పరిమితం కాకుండా ప్రతిదినము మనలో కొత్త తేజాన్ని నింపగలిగే స్థితి మనకది రప్పించాలి. అది మేము భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. బంధువులారా, ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి, కానీ ఈ దేశాన్ని మొదటి నుంచి భగవంతుడు తనకి ఒక అవతార స్థానంగా, లోకంలోకి తను రావటానికి ఇది ఒక ఉద్గమ ప్రాంతంగా ఎన్నుకోవడం అనేది ఈ ప్రాంతానికి ఉండే ఒక వైభవాన్ని చాటుతుంది. భారత భూమికి ఒక గొప్పతనం ఉంది. మిగతా గొప్పతనాలు చాలా ఉండొచ్చు, కానీ ఈ దేశానికి ఉండే, ఈ భూమికి ఉండే భరతమాత యొక్క ఆ మృత్తికకి ఉండేటటువంటి శక్తి ఏంటంటే, వేదాలు చెప్పాయి, మృత్తికే హనమే పాపం, యన్మయా దుష్కృతం కృతం. మనలో ఉండే దోషాలన్నిటినీ హరించగలిగేటటువంటి గొప్ప శక్తి ఈ భారతమాత ఒడిలో ఉండేటటువంటి ఈ మృత్తికకి ఉన్నది. దీనికి ఉండే రెండు గొప్పతనాలు మేము చెబుతాం, అవునో కాదో మీరు చెబుదురు కానీ చెప్పంటారా? రెండు గొప్పతనాలు. ఒకటి, ఈ మట్టికి ఒక పరిమళం ఉన్నది. మేము ప్రపంచంలో చాలా దేశాలకి తిరిగాం. అమెరికాకి వెళ్ళాం, ఆస్ట్రేలియాకి వెళ్ళాం, యూకేకి వెళ్ళాం, మిగతా ప్రాంతాలకు కూడా వెళ్ళాం. ఆయా సందర్భాల్లో అక్కడ ఉండేటటువంటి మృత్తికకి ఏదైనా ఒక పరిమళం ఉందా అనేది చూడటం కోసమనే చెక్ చేశాము. మీ అందరికీ అనుభవం ఉండి ఉంటుంది, ఎప్పుడైనా ఎక్కడైనా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వాన కురిస్తే ముందు మీకేమొస్తుంది? ఆ మట్టి యొక్క పరిమళం వస్తుంది, ఒక అద్భుతమైనటువంటి ఒక పరిమళం, ఆహ్లాదకరమైనటువంటి ఒక పరిమళం వస్తుంది. ఈ పరిమళం మిగతా మట్టిలలో ఎక్కడో ఉండదు, ఈ భారతమాత యొక్క మట్టికి మాత్రమే ఉంటుంది. ఇది మేము చెక్ చేశాకనే మీకు చెప్తున్నాం, మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా చెక్ చేయండి. రెండవది, ఈ మట్టిలో ఒక అందమైనటువంటి రుచి ఉన్నది. ఈ మట్టిని మనం నోట్లో పెట్టుకుంటే దానికి ఉండే ఒక రుచి వేరు.
మేరే దేశ్ కే ధర్తీ అని పాడాడు ఒక మహానుభావుడు. ఈ మట్టికి ఉండేటటువంటి రుచి ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఏ మట్టికి ఉండదు. ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చెక్ చేసి చూడండి. మట్టి యొక్క గొప్పతనం ఇది. ఈ మట్టిలో పుట్టిన ప్రతి వస్తువుకి ఆ పరిమళము, అంటే సౌగంధ్యము, దీనికి ఉండేటటువంటి రుచి అలవడతాయి. మాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది, ఈ మట్టిలో పుట్టింది కనుక ఈ శరీరం, దీనికి కూడా ఇవి రెండు ఉంటాయి. మనందరిలోనూ, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా మంచి ప్రేమ ఉంటుంది, ప్రేమ అనే రుచి ఉంటుంది, మంచి పనులు చేయాలనే పరిమళం ఉంటుంది. పరిమళం ఒకదానికి గుర్తండి, ఏంటంటే ఇక్కడ బయలుదేరిన పరిమళం అంతటా వ్యాపించి ఎవరి నాసికా పుటాన్ని సోకుతుందో వారు అనుకునేటట్టు చెయ్యాలి. దాన్నే కదా మంచి పరిమళం అంటాం. అది మన ముక్కుకి సోకగానే ముక్కు మండి, మూతి మండి, గొంతిక మండి, జలుబు చేసి, దగ్గొచ్చి, తుమ్ములొచ్చి అనారోగ్యం చేసిందనుకోండి, దాన్ని మనం పరిమళమని ఎందుకంటాం. కనుక ఇది ఎదట ఎక్కడ వ్యాపిస్తే, ఎవరికి ముక్కుకి సోకితే వారిని ఒక్కసారి ఆనందంలో పరవశింపచేసి ఆహా అని అనిపించాలి. అలా అనిపించగలిగే ఆచరణ, గుడ్ ప్రాక్టీసెస్ ఈ దేశంలో పుట్టిన, ఈ దేశానికి చెందిన వ్యక్తులకు ఉంటుంది. సదాచారము అంటాం దాన్ని. ఒక వ్యక్తికి కష్టం కలిగితే ఆదుకోగలిగే హృదయం, మనకు ఒక ఆనందావహమైన వస్తువు లభిస్తే పొరుగురితో పంచుకోవాలనే ఒక ప్రేమ తత్వం, ఇది ఈ దేశంలో ఉండే ప్రతి వ్యక్తి యొక్క సహజ ప్రవృత్తి. దానికి నిదర్శనం మన శ్రీరామచంద్ర ప్రభువు.